తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెడ్డి సంఘం నూతన భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమంతో పాటు రెడ్డి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు మంత్రి ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ సమక్షంలో శుక్రవారం రోజున నిర్వహించారు. శుక్రవారం రోజున సిరిసిల్ల జిల్లా పర్యటన కార్యక్రమంలో భాగంగా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూర అంజిరెడ్డిజే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రెడ్డి సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి మంత్రి కె తారక రామారావు భూమి పూజ నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ, అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ సంఘాల భవనాల కోసం కూడా నిధులను కేటాయిస్తుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, తంగళ్లపల్లి జడ్పీటీసి మంజుల రామలింగారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరు వెంకటరెడ్డితో పాటు సంక్షేమ సంఘం సభ్యులు హాజరయ్యారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో హైదరాబాద్ లో ఎట్లనైతే